బిగ్ బాస్ సీజన్ 7 తొలి వారమే ఆకట్టుకునే రీతిలో సాగుతోంది. గతంలో ఒకటి రెండు వారాలు గడిచాక హౌస్ లో ప్రేమ కథలు మొదలయ్యేవి. కానీ ఈ సీజన్ లో తొలి వారమే ప్రేమ వ్యవహారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో రతిక పల్లవి ప్రశాంత్ ల మధ్య ఓ రేంజ్ లో ప్రేమ వికసించింది. వీరి ప్రేమకు బిగ్ బాస్ కూడా కాస్త కాదు కాదు ఎక్కువనే సాయం చేస్తున్నాడు. తాజాగా ప్రశాంత్ గుండె ఏమనుకుంటుందో చెక్ చేయమని రతికని ఆదేశించాడు. రతిక స్టెతోస్కోప్ ని ప్రశాంత్ గుండెపై పెట్టి రతిక అని కొట్టుకుంటుంది అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ గుండె కొట్టుకోవట్లేదు, అతడి గుండె నా దగ్గర ఉంది అంటూ ప్రేమలో పరవశించిపోయింది. అయితే తాజాగా హౌస్ లో ఈ వ్యవహారం నడుస్తుంటే రతిక లవర్ ఎవరో తాజాగా క్లారిటీ వచ్చేసింది. అది కూడా బిగ్ బాస్ ఇవ్వడం గమనార్హం. రతిక హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడే హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చేసావా అని నాగ్ అడిగాడు. అంతేకాక నీ హార్ట్ బ్రేక్ చేసిన వాడిని ఇమిటేట్ చేయని కూడా నాగార్జున అడిగాడు. అప్పుడు రతిక పాట పాడాలా అని అడిగింది. దానిని బట్టి ఆమె సింగర్ తో ప్రేమలో ఉన్నట్టు స్పష్టమైంది. తాజాగా ఆ సింగర్ ఎవరో తేలిపోయింది. బిగ్ బాస్ మీకు పాట వినిపించాలనుకుంటున్నారు అని రతికతో అనగా అప్పుడు రతిక ఏమైనా పాట పాడినా నా కోసం అని అన్నది. ఆ తర్వాత భూలోకం దాదాపు కన్ను మూయువేళ అనే స్వరాన్ని బిగ్ బాస్ వినిపించారు. ఆ పాట బిగ్ బాస్ హౌస్ లో గతంలో సింగర్ రాహుల్ సిబ్లిగంజ్ పాడాడు. దీనిని బట్టి రతిక లవర్ రాహుల్ సిబ్లిగంజ్ అని ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. రతిక రాహుల్ సిబ్లిగంజ్ ల మధ్య గ్యాప్ కి కారణం బిగ్ బాస్ అనే ప్రచారం సాగుతుంది. అందుకే నాగార్జున అని చేసిందంతా చేసి హార్ట్ బ్రేక్ అయ్యిందా అని అంటున్నారు అని రతిక అనేసింది అంటున్నారు. రాహుల్ బిగ్ బాస్ కి రావడం వల్లే తనతో విడిపోయిందనే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పిందని చెప్తున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లో రతిక ప్రశాంత్ తో ప్రేమ కథని నడుపుతోంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.